దిస్ ఇస్ మాధురి. మీరు చూస్తున్నారు మాధురి తెలుగు గేమింగ్. సో ఫ్రెండ్స్, మనం కస్టమ్ మ్యాచ్ అయితే ఆడేస్తున్నాం అనమాట, సోలో వర్సెస్ సోలో. సో కేకేఆర్ గేమింగ్ ఎఫ్ఎఫ్ మీకు తెలిసే ఉంటుంది, యూట్యూబర్. సో ఆయనతో అయితే 1vs1 ఛాలెంజ్ చేసేసినాను అనమాట. సో 1vs1 అనమాట. సో ఎవరు విన్ అవుతారు అనేది పూర్తిగా చూడండి, ఏ వీడియో మాత్రం ఏ మాత్రం స్కిప్ చేయొద్దు. సో ఆల్మోస్ట్ ఆయన అయితే చాలా మంచి ఆడిననమాట, గేమ్ ప్లే అనేది అయితే చాలా బాగుంది అయినది. సో నా గేమ్ ప్లే కూడా బాగుంటుంది, కానీ ఇంకా బెస్ట్ గేమ్ ప్లే అనేది అయితే ఇంప్రూవ్ చేసుకొని మై లెవెల్ బెస్ట్ గేమ్ ప్లే అయితే అప్లోడ్ చేస్తుంటాను అనమాట. డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, గేమ్ ప్లే వీడియోస్ అయితే. సో ఖచ్చితంగా అనమాట. సో మనము ఈ తీన్ అయితే మంచిగా చాలా బాగా ఆడిండు. అండ్ చూడండి, పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది, ఎవరు విన్ అవుతారు అనేది కూడా పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది అనమాట. వీడియో అనేది అయితే ఏ మాత్రం స్కిప్ చేయొద్దు. అండ్ కొత్త చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు. సో దూసుకొస్తుందనమాట కిక్యార్ వైటీ అనమాట. సో మనమైతే కొట్టనీకి అయితే ట్రై చేస్తున్నాం, తనైతే వచ్చేస్తుండు. కొట్టనీకి అయితే డైరెక్ట్ అటాక్ అయితే చేసేస్తున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ నన్నైతే కొట్టేసిండు ఫస్ట్ రౌండ్ అయితే. సో ఈ విధంగానైతే ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయింది. సో సెకండ్ రౌండ్కి వచ్చేస్తే ఎవరు విన్ అవుతారు అనేది చూడాలి ఇప్పుడు. సో సెకండ్ రౌండు, సో మనమైతే వెపన్స్ అయితే తీసుకోవాల్సిందే. సో ఆల్మోస్ట్ నేను చెప్పినాను కదా, నా దాంట్లో ఆడియో యాక్చువల్లీ వీడియో రికార్డింగ్ చేస్తుంటే ల్యాగ్ అవుతుందని చెప్పి, సో వేరే దాంట్లోనైతే రికార్డింగ్ అయితే చేస్తున్నారు. సో నేనైతే గేమ్ ప్లే అయితే కంటిన్యూ అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగానైతే ఆడుతున్నాను. సో చూడండి, మొత్తానికైతే ముందటికైతే నేనైతే ఇక్కడ ఆగిపోయాను, ఎందుకంటే అక్కడ సైడ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఓపెన్గా అయితే ఇంకా బాగుంటుందని చెప్పి నేను ఆగినాను. సో ముందటికైతే వచ్చేసాను అనమాట, సో మన కేకేఆర్. సో ఆల్మోస్ట్ నేనైతే కొట్టేసినాను. సో ఈ రౌండ్ అయితే నాకు వచ్చేసింది. సో చూద్దాము మళ్ళీ, ఆల్మోస్ట్ ఆయన గేమ్ ప్లే అయితే ఎగ్దాం ఉంటుందన్నమాట, సూపర్ ఉంటుంది. సో అట్లా అనేసి మనది కాదని నేనైతే అనను. సో మనది కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఎంతైనా వాళ్ళకి చాలా కస్టమ్ రూమ్స్ అయితే చాలా ఆడతారు కదా వాళ్ళు. సో అట్లా అనేసి ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట గేమ్ ప్లే అనేది. సో నేను కూడా కస్టమ్ రూమ్స్ ఆడుతూ ఈ మధ్య గేమ్ ప్లే వీడియోస్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఆల్మోస్ట్ వచ్చేసిందనమాట, దూసుకొచ్చిండు, కొట్టేసిండు ఆల్మోస్ట్ నన్ను. సో ఈ రౌండ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకో రౌండ్ ఉంది. సో పర్లేదు, ఏం పర్లేదు, రౌండ్ ఉంది కదా, కొట్టేద్దాం. సో మనమైతే వెపన్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట. సో నేను తీసేసుకున్నాను. సో హాయ్, సో కొత్త ఛానల్ చూసి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి, ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు. అండ్ కష్టం ఎవరైనా ఆడాలనుకున్నా కానీ, ఖచ్చితంగా గిల్లువారన్నా కానీ పక్కన కామెంట్స్ సెక్షన్లో పెట్టండి, మనమైతే ఆడేద్దామన్నమాట. సో ఆయననైతే ముందటికైతే దూసుకొస్తున్నాను అనమాట. నేనైతే గ్లోవల్ వేసి కవర్ అప్ చేసినాను. సో ఆయన ఓపెన్గానైతే ఇచ్చిండు. సో మనమైతే కవర్ అప్ చేసుకొని ముందటికైతే వెళ్తున్నాము మనం. సో ఆయననైతే అక్కడ ఉన్నాడు, వస్తున్నాడు. సో మనమైతే కొట్టనీకైతే ట్రై చేసినాం, బట్ ఆయన టూ మచ్గా కొడుతున్నాడు అంట. MP40 అయితే టూ మచ్ కొడుతుండు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికిట్ వేసుకోవాలి, ఎందుకంటే కొట్టేసినంటే అవుట్ అయిపోతాం కదా. సో మనమైతే కవర్ అప్ చేసుకుంటూ అయితే ఆడుతున్నాను నేను. సో సమ్టైమ్స్ ఒక్కొక్కసారి గ్లోవల్ అయితే పడతలేదు, బట్ గ్లోవల్ అయితే వేసేసినాను. సో ముందటికైతే వెళ్ళిపోతాను అనమాట కొట్టనీకి. సో కొట్టి పడేసిండు ఆల్మోస్ట్. సో ఈ గేమ్ ఇదైతే పోయింది, సో ఈ రౌండ్ అనేది. సో ఏం పర్లేదు, నెక్స్ట్ రౌండ్ ఉంది కదా, కొట్టేద్దాం. ఇంకా ఉన్నాయి రౌండ్స్ మనకి. సో ఎంతైనా కానీ వాళ్ళ గేమ్ ప్లే వేరు ఉంటుంది, మన గేమ్ ప్లే వేరు ఉంటుంది. వాళ్ళు ఆల్మోస్ట్ డైలీ ఆడేటోళ్ళు కాబట్టి రూమ్స్. సో నేనైతే కవరప్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాను. సో కొట్టడానికి అయితే ట్రై చేసినాను, కొంచెం డ్యామేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆయన కూడా మనకు డ్యామేజ్ ఇచ్చిండు, మనం గ్లోవల్ వేసుకుంటున్నాము, అబ్బో టూ మచ్ డ్యామేజ్ ఇస్తుందన్నమాట. సో మనమైతే గ్లోవల్ అయితే వేసేసినాము, ముందట వెయిట్ చేస్తున్నాం అనమాట. సో వెనుక నుంచి వస్తుండా. సో మనమైతే గ్లోవల్ అయితే వేసేసినాము. సో అక్కడి నుంచి అయితే వస్తున్నాడు. సో మనం గ్లోవల్ వేసుకుంటూ ఫ్రంట్కి అయితే వెళ్తున్నాము. సో మనం గ్లోవల్ వేసుకోలేవు, మై గాడ్ నాకు గ్లోవల్ పడతలేదు. సో ఇప్పుడైతే వచ్చింది. ఓకే, నేను ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాను. సో కొంచెం డ్యామేజ్, బో నేను ఇస్తుంటే ఆయన నాకు ఇస్తుండు డ్యామేజ్. సో ఆల్మోస్ట్, సో ఇక్కడ నుంచి వస్తుండు, మనం కొట్టేద్దాము. సో అమ్మో గ్లోవల్ అయితే పడాలా. సో వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి ఎండ్ వరకు. సో నేనైతే చెప్తున్నాను, ఆల్మోస్ట్ ఎవరు విన్ అవుతారు అనేది కూడా మీరు కూడా చూసుంటారు. నాకైతే
కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీరు సోలో వర్సెస్ సోలో ఆడతారా, లేకపోతే గిల్డ్ వార్ ఏమైనా ఆడాలనుకుంటే కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. గిల్డ్ వార్ అయితే గిల్డ్ వార్ ఆల్మోస్ట్ నేనైతే కొట్టడం అయితే జరిగింది, సో కొట్టేసినాను. సో నెక్స్ట్ రౌండ్ అయితే చూద్దాము. సో కేకేఆర్ గేమింగ్ ఎఫ్ఎఫ్ అనేది మీకు ఛానల్ తెలుసు అనుకుంటా, మీకు అందరికీ కూడా కేకేఆర్ అనేది కూడా తెలుసు. సో ఆయనని ఒక్కోసారి అయితే నేను అడిగినాను అనమాట, 1vs1 ఆడదాము, ఛాలెంజ్ అయితే చేయడం అయితే జరిగింది, బట్ మేము ఫ్రెండ్లీగానే అయితే ఆడినాం అనమాట మ్యాచ్. సో తనైతే నాకు సపోర్ట్ చేయడం అయితే జరిగింది అనమాట కొంచెం. సో నేను ముందు నేను అడగంగానే ఏమాత్రం నో చెప్పకుండా సోలో వర్సెస్ సోలో ఆడదాం అనగానే సరే అని చెప్పి మాత్రం నాకు సపోర్టింగ్గా అయితే నిల్చున్నా అనమాట. సో సోలో వర్సెస్ సోలో అయితే స్టార్ట్ చేసినాం అనమాట. నేను చిన్న యూట్యూబర్ అయినా కానీ కొంచెం సపోర్టింగ్గా అయితే నిల్చున్నా అనమాట, థ్యాంక్స్ చెప్పుకోవాలి కేకేఆర్ గారికి. సో గేమ్ ప్లేకి వచ్చేసి మాత్రం మనం గ్లోవల్ హై స్కూల్ ఫ్రంట్కి అయితే వెళ్ళాం, మనం డ్యామేజ్ ఇచ్చింది అనమాట, సో కొట్టేసింది అనమాట ఆల్మోస్ట్. ఏం పర్లేదు, ఇంకా మనకు రౌండ్స్ ఉన్నాయి అనమాట. సో వీడియో ఏమాత్రం స్కిప్ చేయొద్దు పూర్తిగా, సో చూడండి. సో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎవరు విన్నారు అనేది కూడా. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట వీడియో అనేది. సో చూడండి మొత్తానికి అయితే పూర్తిగా చూడండి. సో నేను రౌండ్కి అయితే రెడీ అయిపోయాను, ఫ్రెండ్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట, దూసుకెళ్ళిపోతున్నాను గ్లోవల్ వేసుకుంటూ. సో ఇక్కడ ఫ్రెండ్లో అయితే కనిపించలేదు, సో నేను సైడ్ వచ్చాను, కనిపించాడు. సో గ్లోవల్ వేసుకుంటూ వచ్చాడు కేకేఆర్ గారు. సో నేనైతే సైడ్కి అయితే వచ్చాను. సో ఆల్మోస్ట్ ఇక్కడ నేను ఫ్రెండ్కి అయితే ఇద్దరికి ఇబ్బంది, సో ఇద్దరం కంబైన్గా వచ్చేసినాం అనమాట. సో ఇద్దరం ఒక సైడ్కే. సో నువ్వు నాకు డ్యామేజ్ అయితే ఇచ్చేసిండు అనమాట. సో నేనైతే గ్లోవల్ కవరప్ చేసుకొని అయితే నేను మెడికిట్ అయితే వేసుకోవడం జరిగింది. సో ఆయన అక్కడ సైడ్ ఉన్నాడు తను. సో నేనైతే ఇచ్చాడు వచ్చాను. సో మొత్తానికి అయితే మనం డ్యామేజ్ అన్ని ట్రై చేస్తున్నాం, బట్ అయితే లేదు. సో మనకే డ్యామేజ్ ఇచ్చేసిండు అనమాట. మనం గ్లోవల్ వేసుకొని కవర్ వేసుకొని ముందరికైతే బ్యాక్ అయితే వచ్చేసినాము. సో ఇక్కడ సైడ్ వెళ్ళి మనం కిల్ అయితే కొట్టని బో నన్ను కొట్టేసిండు ఆల్మోస్ట్. సో టూ మచ్ కొడుతున్నా అనమాట MP40. సో M1887 గన్ను. సో చెప్పినాను కదా, సో ఆల్మోస్ట్ సూపర్ ఉందన్నమాట. గేమ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆయన 5 రౌండ్స్ అయితే కంప్లీట్గా విన్ అయ్యాడు, నేను 2 రౌండ్స్. సో ఈ రౌండ్ అన్న నేను విన్ కావాలి. సో ఇంకా రౌండ్స్ ఉన్నాయి, బట్ మనకి ఇంకా ఛాన్స్ ఉంది, ఇంకా 2 ఉన్నాయి. సో ఆ ఛాన్స్లనే మనం కవరప్ చేసుకోవాలన్నమాట విన్ కావడం. సో తను అక్కడ సైడ్ నుంచి అయితే వస్తున్నాడు అనమాట, నేనైతే కవరప్ అయితే చేసినాను గ్లోవల్ వేసుకుంటూ. సో ముందటికైతే వస్తున్నాడు, మనం గ్లోవల్ వేసుకొని. సో తన ఇట్ అయ్యో మై గాడ్. సో ఇద్దరికి కన్ఫ్యూజ్ అయిపోయింది. సో ఇద్దరు ఒక దగ్గరకు వచ్చేసినాము. సో నేనైతే ఇక్కడ పక్కకైతే వచ్చినాను. సో కొంచెం డ్యామేజ్ వచ్చి ఇవ్వడం జరిగింది సో తనకి. సో నేనైతే ఇటు సైడ్ వచ్చినాను. సో తను ఇటు సైడ్ వచ్చిన అనమాట. సో తను, సో నేనైతే ఇక్కడ కొట్టడానికి అయితే చేసి ఆల్మోస్ట్ కొట్టేసిన అనమాట. సో మనం తగ్గేదే లేదు అనమాట. సో ఆల్మోస్ట్. సో మనకి నెక్స్ట్ రౌండ్. సో మనం రెడీ అయిపోదాం. సో కొంచెం రౌండ్స్ అనైతే మనం కవర్అప్ చేసుకుంటూ ఆడాలా. సో ఆల్మోస్ట్ తనైతే 3-5 రౌండ్స్ అయితే విన్ అయ్యాడు, మనం అయితే 3 రౌండ్సే అనమాట. సో ఏం లేదు, పర్లేదు, ఇంకా మనకి రౌండ్స్ ఉన్నాయి. సో మనం దాన్ని కవరప్ కంప్లీట్గా కవరప్ చేసుకొని అయితే ఆడాల్సిందే. సో మనం గ్లోవల్ వేసుకుంటూ ఫ్రెండ్కి అయితే వెళ్ళిపోయినాం. సో షార్ట్ అయితే కొట్టడానికి వచ్చిండు, బట్ నాకు సైడ్కి అయితే వచ్చేసింది అనమాట, తను షార్ట్ రాలేదు. సో మనం అయితే కొట్టేసినాం అనమాట. సో మనకి కిల్ వచ్చేసింది. సో మనం కూడా 4 రౌండ్లు, తను 5 రౌండ్లు అనమాట. సో ఇంకా ఉన్నాయి మనకి ఛాన్స్. సో మనం నిరూపించుకోవాలి కదా కొంచెం వాళ్ళ దగ్గర. సో మనం కొట్టడానికి అయితే ముందరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. తను ఎటు వస్తుందో తెలీదు. సో ఇటు ప్లెయిన్ రౌండ్కి వస్తాడో లేదా ఇటు వచ్చింది అనమాట. సో నేను గ్లోవల్ వేసుకుంటూ ఫ్రెండ్కి అయితే వచ్చినాను. సో తను అయితే ఇటు సైడ్ వచ్చింది అనమాట. మనం కవరప్ అయితే చేస్తున్నాము. సో MP40 అయితే 2 మచ్ కొడుతున్నాను అనమాట తను. సో మనం డ్యామేజ్ బా కొట్టేసిండు. సో ఏం పర్లేదు, ఇంకొక రౌండ్ ఉంది మనకి, పర్వాలేదు, ఏం పర్లేదు. సో మనకి ఇంకో రౌండ్ ఉంది కదా. సో దాన్ని అయితే కవరప్ చేసేద్దాము. సో మనం గన్ అయితే తీసుకోవాలి M1887. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెజర్ట్ ఈగల్ అయితే తీసుకున్నాము. సో మనం ఫ్రెండ్కి అయితే వెళ్ళిపోదాం గ్లోవల్ వేసుకుంటూ. సో ఎట్ సైడ్ వస్తాడో తెలియదు. సో ఆల్మోస్ట్ మనకు పెద్దగా ఉంది ఇది గ్రౌండ్ అనేది. సో మనం కవరప్ చేసుకున్నాము. ఇక్కడ ఫ్రంట్లో ఉంటున్నా ఫ్రంట్లో. సో మనం కొట్టడానికి అయితే ట్రై చేస్తున్నాము ఆల్మోస్ట్. సో తను కూడా ముందటికైతే దూసుకొస్తున్నా అనమాట. సో కొట్టడానికి నేనైతే గ్లోవల్, ఓ మై గాడ్ గ్లోవల్ పడ్డది. షార్ట్ అయితే గట్టి ఇచ్చింది అనమాట. నేనైతే కవరప్ చేసుకొని అయితే గ్లోవల్ మెడికిట్ అయితే వేసుకోవడం అయితే జరిగింది. సో మనం కొట్టడానికి అయితే సో గ్లోవల్ అయితే వేసిన. సో గట్టి ఇస్తున్నా అనమాట మనకి డ్యామేజ్. సో మనం అమ్మో మనకి మళ్ళీ ఇచ్చేసిండు డ్యామేజ్ అనేది. సో
ఓ మై గాడ్. సో పూర్తిగా మొత్తానికి అయితే ఇక ఎంతైనా కానీ గెలిచేసిర అనమాట కికెర్ గారు. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో చూశారు కదా ఎవరు విన్నారు అనేది. సో థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్, కీప్ సపోర్ట్ మీ. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అండ్ ఒక్క లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. వెయిట్ వెయిట్ వెయిట్, కొత్త ఛానల్ చూసారైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇంకో వీడియో అనేది కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉందన్నమాట, అది కూడా పెడతాను. సో చూసేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.